చిరుగారా చిన్నప్పుడెప్పుడో చూసిండ్రా నువ్వు బాగా పెద్దని అయిపోయినావు గారా. అవునా సరే అన్న కొంచెం అర్జెంట్ వస్తుందా మీ ఇంకా. బ్రో ఇటు టాయిలెట్ ఇటు వెళ్ళాలి అటు వెళ్ళు బ్రో. అరే చిరు నీళ్ళరా కుమార్ నేను చిన్నప్పటి దోస్తుందా. ఓహో అవునా నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది రా. చచ్చిపోయినా సరే గడ కూర్చొని మాట్లాడదుందా. అరే అంత మంచిదేనారా. అంత ఓకేరా. రెండు రోజులు అయిందిరా నువ్వు ఊరికి రాక. అరే నా టెన్త్ అయిపోయాక హైదరాబాద్ వెళ్ళిండ్రా అక్కడ చదువుకుంటే తొందర జాబ్ వస్తా. అవునారా మరి ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావురా నువ్వు. నా బీటెక్ అయిపోయిందిరా రీసెంట్ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అవును కానీ నువ్వేం జాబ్ చేస్తున్నావురా. నేను టెన్త్తోనే చదువు ఆపేసిన కదరా. అరే నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ కదరా ఎందుకు ఆపేశావు. అరే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదువు ఆపేశానురా. నీకేం ప్రాబ్లమ్స్ రా. ఈ లోకంలో మా నాన్న లేడురా ఇంకా. ఏంటి ఏంటిరా. మా నాన్న మమ్మల్ని వదిలేసి 4 ఇయర్స్ అవుతుందిరా. అసలు ఏం జరిగిందిరా. మా నాన్న అప్పు చేసి మరీ వరి పంట వేశాడురా వందల మంది కడుపులు నింపాలనుకున్నాడు. కానీ కానీ ఏం జరిగింది. మా నాన్న పురుగుల మంది అయితే చనిపోయాడురా. ఈ లోకానికి ఇప్పటికైనా రైతులే చిన్న చూపేరా. మా నాన్న ఇదే మట్టి కోసం పోరాడి ఇదే మట్టిలో కలిసిపోయాడురా. సరే రే టికెట్ అయ్యేలా ఉంది పోదాం పోదాం. కుమార్ అరే కుమార్ లేడు కావచ్చు వడ్ల కడికి రెండు కావచ్చు. అరే కుమార్ ఇట్రా. ఏంద్రా చెప్పు. ఏంట్రా ఇంత పొద్దున వడ్ల కడికి వచ్చావు. అరే ఇవాళ చివరి రోజు అట్రా వడ్లు చూపుతారా. అవునా. అవును కానీ నిన్న నిద్రపోడు మాట్లాడదాం అనుకున్నా కానీ నువ్వు చాలా ఎమోషన్ అయ్యావు. నాగరేమో మాటంరా చెప్పురా. అరే నువ్వు నాతో సిటీకి రారా నీకు ఒక మంచి జాబ్ చూపిస్తా. ఈ వ్యవసాయంలో ఏముందిరా. అరే సిటీకి వచ్చి నేనేం చేయాలరా. అరే అసలు నీకు బిఎఫ్ గింజ ఎన్ని రోజులలో వాడంతో తెలుసారా. తెలియదురా. అరే నీకు రైతులు ఒక్క బిఎఫ్ గింజ పండియాలంటే 160 రోజులు పడుతుంది. సరే కానీ నువ్వు నాతో సిటీకి వస్తావా రావా. అరే నేను రానరా బాయ్ ఒక్కసారి వడ్లలోకి దిగి చూడు నీకు రైతు విలువ ఏంటో తెలుస్తుంది. సరేరా ఈ ఒక్కరోజు వడ్లలోకి దిగి చూస్తా. దీనిలో అంతగానో ఏం గొప్పతనం ఉందిరా. ఈజీరా ఇల్లేముందా. సరేదా అరే వడ్లు గుచ్చుకోపోతున్నారా. అరే ఏం కాదురా. అరే కుమార్ పియ్యంత చిట్టి చిట్టి పెడుతుందిరా. ఏం కాదురా బాయ్. అరే నెక్స్ట్ ఏం చేస్తారా. ఇగో సంచలలు నింపి లారెక్కితే అయిపోద్దురా.
అరే నాకు ఒక 5 నిమిషాలు చేస్తేనే పేయ్ అంతా చిట్ట చిట్ట పెట్టింది, మీరు 160 రోజులు ఎలా చేస్తుర్రా? నేను కష్టమైన ఇష్టంతో చేస్తున్నారా, అందుకే నాకు బాధ లేదురా. సరేరా, నేను కూడా కలిసి నీతో వ్యవసాయం చేస్తారా? సరేరా, థ్యాంక్స్ రా. అరే నువ్వు ఒక్కడికి పడ్డ కష్టం చూసి కాదురా, నీ ఇందాక వడ్లు నేర్పంగా ప్రతి ఒక్క రైతు పడ్డ కష్టం చూసి నేను కూడా రైతుగా మారదాం అనుకుంటున్నారా? అరే మీ నాన్న అన్నట్లు ఒక 1000 మంది కడుపు నింపకపోయినా 100 మంది కడుపు అన్న నింపుదాంరా. అరే ఇప్పుడు నీకు అర్థమైంది కదరా రైతు విలువ అంటే. సరే చేద్దాం.